అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరు అన్న విషయం దాదాపు తేలిపోయింది డెమోక్రటిక్ అభ్యర్థి శ్వేత సౌధంలోకి అధ్యక్ష హోదాలో అడుగు పెట్టే దిశగా ఫలితాలొస్తున్నాయి మొత్తం ఉన్న ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్టోరల్ ఓట్లకు రెండు వందల డెబ్బై ఎలక్టోరల్ ఓట్లు గెలిచిన అభ్యర్థి అధ్యక్ష పీఠంపై కూర్చోనున్న విషయం తెలిసిందే నిర్ణయాత్మక రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి చవి చూడటంతో రెండోసారి అధ్యక్ష పీఠంపై కూర్చునే అవకాశానికి దాదాపు దూరమయ్యారు మరో ఐదు రాష్ట్రాల్లో మాత్రమే ఫలితాలు రావాల్సి ఉంది తక్కువ మెజారిటీతో జో బైడెన్ గెలిచే అవకాశాలు ఉండటంతో కోర్టులకు వెళ్తానని కూడా ట్రంప్ ప్రకటించారు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది డెమోక్రటిక్ సెనేటర్ బెన్నీ సాండర్స్ రెండు వారాల క్రితం అమెరికా ఎన్నికల గురించి మాట్లాడారు అయితే ఆయన చెప్పింది చెప్పినట్లు జరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది కౌంటింగ్ సమయంలో చోటు చేసుకునే పరిణామాలు ట్రంప్ ఎలా స్పందిస్తారన్న అంశాల గురించి ఆయన జోస్యం చెప్పారు ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో మెయిలిన్ బ్యాలెట్లు ఎక్కువగా ఉంటాయని ఆయన ఇటీవల అన్నారు దీంతో కౌంటింగ్ ప్రక్రియ ముగియడానికి ఆలస్యమవుతుందని అన్నారు పెన్సిల్వేనియా మిచిగాన్ విస్కాన్సన్స్ వంటి రాష్ట్రాల్లో మెయిలిన్ బ్యాలెట్లు భారీ మొత్తంలో నమోదవుతాయని చెప్పారు ఫ్లోరిడా లేక వెర్మోంట్ వంటి రాష్ట్రాల మాదిరిగా కాకుండా ఇతర కారణాల వల్ల ఎన్నికల రోజు వెంటనే ఆ బ్యాలెట్లను ప్రాసెస్ చేయడం ప్రారంభించలేరని తెలిపారు దీంతో మిలియన్ల కొద్దీ మెయిల్ ఇన్ బ్యాలెట్లు ఉండబోతున్నాయని చెప్పారు